మహబూబ్నగర్ జిల్లా ఎంఆర్ మండల టీం తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం మానకొండూరు మండలానికి సంబంధించిన పోచంపల్లి మోడల్ స్కూల్కి రావడం జరిగింది. కరీంనగర్ జిల్లా నుండి ఇక్కడ సందర్శనలో భాగంగా స్కూల్లో కొన్ని లోటుపాట్లు తెలుసుకోవడం జరిగింది. స్థానికంగా ఉన్న హెడ్ మాస్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. హెడ్ మాస్టర్ గారు కూడా చాలా విషయాలు మాకు తెలియజేశారు. అంటే ఏవేవైతే వాళ్ళకి కావాలో, ఏవేవైతే వాళ్ళకి సరైన విధానంగా ఉన్నాయో, లేనివి ఏవైతే ఉన్నాయో మాకు పూర్తి వివరాలు మాకు సహకరించి పూర్తి వివరాలు కూడా తెలియజేయడం జరిగింది. పిల్లలతో మేము లంచ్ కూడా చేశాము. వాళ్ళ ఫుడ్ అకామిడేషన్ కూడా మేము చెక్ చేశాము. ఇక్కడ ఏంటంటే ఈ స్కూల్లో, మోడల్ స్కూల్లో దాదాపు 720 నుండి 750 మంది దాకా చిన్నపిల్లల స్కూల్లో ఇక్కడ ఎడ్యుకేషన్ తీసుకుంటారు. వాళ్ళ కనీసం ఆ రోడ్ నుండి స్కూల్కి రావడానికి ఫస్ట్ పిల్లలు అక్కడ బస్సు దిగినా, ఆటో దిగినా, వాళ్ళ పేరెంట్స్ రోడ్డు మీద వదిలిపెట్టినా, లేదంటే వాళ్ళు నడుచుకుంటూ వచ్చిన లోకల్ వాళ్ళు ఫస్ట్ రావడానికి ప్రధానంగా వాళ్ళకి కావాల్సింది స్కూల్కి బాట. ఆ బాట అనేది, ఆ కొవ్వ అనేది సరిగ్గా లేకపోవడం చాలా బాధాకరం. మేము ఇంత పెద్ద వాళ్ళము, పెద్ద పెద్ద వ్యక్తులు ఇక్కడికి వచ్చే స్థానికులు కానీ టీచర్స్ కానీ బండ్ల మీద వచ్చినప్పుడే భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి. మేము బండి తీసుకొని వచ్చినప్పుడే భయానికి గురైనాం, అరే ఎక్కడ పడుతుందో, ఏమవుతుందో అని చెప్పేసి. అలాంటి వ్యవస్థలప్పుడు మరి ఆ పిల్లలు ఆ బాట నుండి నడవడం, అంత ఎత్తు నుండి దిగడం అనేది మరి ఎట్లా జరుగుతుందో మాకైతే చాలా ఆ బాధ అనిపిస్తుంది. ఆ తువ్వ చూసిన తర్వాత ఆ తువ్వ గురించి కూడా మేడం గారిని అడగడం జరిగింది. ఇక పిల్లలకు పడడం, లేవడం అలవాటు అయిపోయింది కాబట్టి ఇక్కడ స్థానికంగా ఉన్న ఆర్ఎన్బి వాళ్లకు కంప్లైంట్ చేసినాము. ఆర్ఎన్బి వాళ్ళు రోడ్ వేసినప్పుడు కంప్లైంట్ చేసినా, దాదాపు సంవత్సరంన్నర నుండి కంప్లైంట్ చేసినా కూడా ఆ కంప్లైంట్లు వాళ్ళు పట్టించుకోవడం లేదు. మాకు రోడ్డును సరైన విధానంగా మా స్కూల్కు రోడ్డు నిర్మాణం చేయడం లేదని చెప్పేసి కూడా మేడం కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే పిల్లలకు స్కూల్లో ఉన్న పరికరాలను చూసుకుంటే వాళ్ళకు వచ్చే నిధులు, ఒక సంవత్సరానికి 100,000 రూపాయలు వాళ్ళకు వచ్చే నిధులు కూడా సరిగ్గా రాకపోవడంతో పిల్లలకు పరికరాలు కొనియడం కానీ, ఇక్కడున్న రిపేర్లు చేయడం కానీ, ఇక్కడున్న ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టడం కానీ, ఇక్కడ స్కూల్లో ఉన్న టీచర్లకు స్థానికంగా హెడ్ మాస్టర్ గారికి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది. కనీసం ఎగ్జామ్కు పిల్లలకు కావాల్సిన పరికరాలు తీసుకురావడంటే కూడా డబ్బులు లేక అక్కడ వాస్తవంగా బయట ఉన్న షాపులలో క్రెడిట్లో తీసుకురావడం, ఉద్దరులు తీసుకురావడం, ఈ సంవత్సరం అంతా ఉద్దర నడిచి నడిచి నడిచిన తర్వాత ఈ సంవత్సరం డబ్బులు మరో సంవత్సరం పడ్డ తర్వాత మళ్ళా ఆ సంవత్సరం వచ్చే వరకు, మళ్ళీ డబ్బులు వచ్చేంత వరకు సంవత్సరం వరకు షాపులలో ఉద్దరులు పెట్టి వీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి కూడా అనడం జరిగింది. ఇంకా ఏమైనా అడ్వాన్స్గా ఖర్చులు కావాలంటే కూడా ఇక్కడున్న స్థానిక టీచర్లే తలాయిని వేసుకొని ఈ పిల్లలకి ఎడ్యుకేషన్ చెప్తున్న మేము. ప్రభుత్వం మా పట్ల ఏ విధంగా పట్టించుకోవట్లేదు. స్థానికంగా ఉన్న నాయకులు కూడా, బడా నాయకులు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ కానీ, ఈ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ పరిధి వస్తుంది ఇక్కడ, కానీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ ఎన్నోసార్లు మీటింగ్లకు హాజరు కావడము, సమావేశాలకు హాజరు కావడము, తూతూ మంత్రంగా పిల్లల తల్లిదండ్రులు, పబ్లిక్లు, అంటే గ్రామస్తులు, ఈ స్కూల్లో పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళ ముందు స్టేజీలు ఎక్కడం, బడా బాడా బాబుల లెక్క మాట్లాడము, మా ప్రభుత్వం అజ్జేస్తుంది, ఇజ్జేస్తుంది, మేము అజ్జేస్తాం, ఈ స్కూల్కి ఇజ్జేస్తాం అని చెప్పేసి నయావాంచనంగా హామీలు, ఆ హామీలన్నీ మట్టిలో కలిసిపోతున్నాయి. లేదు, ఇక్కడున్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ గారు, ఇక మీకు తెలిసిందేనే, కళాకారుడు ఏంది అంటే పాట పాడడం, డప్పు కొట్టడం, ఎగరడం. ఇక్కడికి వచ్చిన ఈ సమావేశంలో, ఇక్కడికి వచ్చి ఏదైనా సమావేశాలు మీటింగ్లు అయితే ఇక్కడికి రావడం, 4 పాటలు పాడడం, 4 కథలు చెప్పడం, ఎగరడం, పిల్లలను నవ్వియడం, పేరెంట్స్ను నవ్వియడం, వెళ్ళిపోవడం. మరి ఇక్కడ ఈ స్కూల్లో ఏ లోటుపాట్లు ఉన్నాయి, ఏమవసరం ఉంది పిల్లలకు, సరైన విద్య అందుతుందా లేదా, ఆ సరైన విద్య అందడానికి మనం ఏం చేయాలి, ఒక స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధిగా మనం ఏం చేయాలనే ఆలోచన కూడా లేకుండా ఈ ఎమ్మెల్యే గారికి ఉన్నది. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఫుడ్ అకామిడేషన్కి ఉన్నది, ఫుడ్ ఏర్పాటు చేయడానికి, ప్రిపేర్ చేయడానికి వంటగది కూడా సరిగ్గా లేదు. 720 మంది పిల్లలకు ఒకే వంటగది ఉండడంతో చాలా ఇబ్బంది అవుతుంది. వంట మనుషులు కూడా చెప్తున్నారు మాకు వంటగది పెద్దది కావాలి, వంట చేసిన వంట మనుషులకు కూడా డబ్బులు రాకపోవడం చాలా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు. 2 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి వస్తే మరి వాళ్ళు నిరుపేదలైనటువంటి వంట మనుషులు ఎక్కడి నుంచో తీసుకొచ్చి పిల్లల మీద పెట్టుబడి పెడతారు అనేది కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం గమనించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ చూడాలి. ఇక్కడికున్న కనీసం 720 మంది పిల్లలకు సరిపోయేంత వాటర్ కూడా ఫెసిలిటీ లేదని చెప్పేసి బాధపడడం జరిగింది. ఒకే బోరుతోటి ఇక్కడ ఉన్న బాలికల వసతి గృహానికి ఇదే బోర్ నుండి వాటర్ పోవాలి, ఈ మోడల్ స్కూల్ కూడా ఇదే బోర్ నుండి వాటర్ పోవాలి.
अटे रे पाठशाल इतनी हास्टल की इतनी पाठशाल रेकी और सर की चारा इबंधी इकड़ पाइंट लेदे प्रजा प्रतिनिधि साकल तपूर सचार बंदे पाइंट एक्ड़ो अड़ बोरे अक्टे पैप लाइनकोची वील को नीलू अदाट इवाली करीमनगर जिला तीन मार्मल टीम डिमेंड अदे विधा पिल का परकरावाले डबूल लेने पैस्थि स्कूल एरपड़ी संवसरा लक्ष का दादापू संवसरा रूल रूपये केटाईस्ते टीचर्स इकड़ स्कूल याजमाया सरग् सरपेटे स्कूल हेडमास्टर गारेजेय जी अदे विधा इकड़ स्कूल इपड़ परस्थित लैब रूम कंप्यूटर लाब चूस प्रती रोजू अंत पिलक वाले क्लास कंप्यूटर नागरू कंप्यूटर उ नलब कंप्यूटर उसी जगह नाग कंप्यूटर उन्नाएं आ पिल की एला एडुकेशन अंदो अर्थंस पैस्थिंद टीचर् एडुकेशन पिल को अंदा उत्साह का अच्छे परकरा टीचर्स एम चेयले पैस्थिंद बैच की इरवे ना इरवे मंदी बैठी कंप्यूटर दर आर ना एन मंदी बैठी ने असलेमस्वर कंप्यूटर वालक उवर कंप्यूटर वालक उंटे आब टेक्नीशियन यानी इंका यदना वाले ने अवकाश उबी इकूल कंप्यूटर तुंदर प्रवेश कंप्यूटर इप्चाले तीन मार्मल टीम करीमनगर जिले अड़ी कहींसम इकड़ना वाश्रूम्स करेक्ट वालक कावास वाश्रूम्स वाश्रूम्स कंप वासन इकड़ना स्वीपर्स इंत हास्टल 700 मंदिर 720 मंदिर पिल को स्वीपर ओके वाचमैन इधा साध्यमी एमएलए इंटी एमएलए कैंप आफीस नलुगुरु स्वीपर्लु उंटारु नलुगुरु वाच्मेन्लु उंटारु रात्रोगुलु पगलोकरनी मरी 720 मंदी पिल्ललु चदुवुकुने विद्यनु विद्य बोधिंचे पिल्ललु दग्गर मरि ओके स्वीपर ओके वाच्मेन् एला साध्यमैतदि नैट् वाच्मेन् ओकरिनी डे वाच्मेन् ओकरिनी डे स्वीपर् डेला इद्दरु मिनिमम् स्वीपर्लनु पेट्टालनि चेप्पेसि तीन मार्मल टीम डिमांड् चेस्तुंदि ఇక్కడ బాలికల వసతి గృహానికి సెపరేట్ కంపల్సరీ బోర్ ఉండాలి ఎందుకంటే ఇక్కడికి వెళ్ళి వాటర్ వెళ్ళాలంటే వాళ్ళకి ఇబ్బంది అవుద్ది ఎందుకంటే స్టడీ టైంలో కరెక్ట్ టైంకి వెళ్ళాలంటే వాటర్ సరిపోకుండా వాళ్ళకి ప్రాబ్లం అవుద్ది కాబట్టి అది ఉన్న ల్యాబ్స్ ఇప్పుడు కంప్యూటర్ ల్యాబ్స్ వచ్చేసాయి ఓన్లీ 6 ఉన్నాయి అనేసని మేడం చెప్తున్నారు ప్రిన్సిపల్ మేడం గారు 6 కాకుండా ఇంకా 40 కంప్యూటర్స్ కావాలని మేడం చెప్పిన విధంగా ఇమిడియట్లీగా కంప్యూటర్స్ను కూడాము अच्छे विधा चेयर अलागे किटी विंडोस ये चूसे लाब लाब की विंडोस करेक्ट ले दाने वाले एंत डस्ट स्वीपर्स स्वीपर ओकर वाल इंत स्कूल की स्वीपर फस्ट मेन स्कूल कावासी शुभ्रता शुभ्रता उद्यना वैद्यम एदना बहुत काबटे स्कूल फस्ट శుభ్రత ఉన్నప్పుడే స్కూల్ పిల్లలు నేర్చుకోవడం గానే అన్ని కూడా బాగుంటాయి అది ఉన్న ల్యాబ్స్ ఇప్పుడు కంప్యూటర్ ల్యాబ్స్ వచ్చేసాయి ఓన్లీ 6 ఉన్నాయి అనేసని మేడం చెప్తున్నారు ప్రిన్సిపల్ మేడం గారు 6 కాకుండా ఇంకా 40 కంప్యూటర్స్ కావాలని మేడం చెప్పిన విధంగా ఇమిడియట్లీగా కంప్యూటర్స్ను కూడాము అచ్చే విధంగా చేయాలి అలాగే కిటికీస్ విండోస్ ఏ చూసే ల్యాబ్ ల్యాబ్స్ కి విండోస్ కూడా కరెక్ట్ లేవు దాని వల్ల ఎంతో డస్ట్ వస్తుంది స్వీపర్స్ స్వీపర్ ఒకరే ఉన్నారు ఆ ఒకరి వల్ల ఇంత పెద్ద స్కూల్ కి ఒక స్వీపర్ ఫస్ట్ మెయిన్ స్కూల్ కావాల్సింది ఏంటంటే శుభ్రత శుభ్రత ఉంటే విద్య ఏదైనా గాని వైద్యం గాని ఏదైనా గాని బాగుంటది కాబట్టి స్కూల్ల ఫస్ట్ శుభ్రత ఉన్నప్పుడే స్కూల్ పిల్లలు నేర్చుకోవడం గాని అన్నీ కూడా బాగుంటది ఇంకొకటి ఏంటంటే మన ల్యాబ్ సంబంధించిన ఏవైతే పరికరాలు గాని అవసరాలు ఏదైతే వాటికి సంబంధించిన నిధులు గాని ఫస్ట్ అవి ఇమిడియట్లీగా రిలీజ్ చేయమని నేను డిమాండ్ చేస్తున్నాను అలాగే ఇంకా ఫర్నిచర్ ఒకటి ఉంది ఫర్నిచర్ కూడా సరిపోతలేదని మేడం గారు చెప్తున్నారు అది కూడాము దానికి అసలు ఈ టోటల్ గా 1 ఇయర్ కి ఇంత పెద్ద స్కూల్ కి 100,000 రూపాయలు అంటే అది మరి మన ఇక్కడ ఎమ్మెల్యే గారికి పోతే ఈ మన రాజకీయ నాయకులకి తెలియాలి ఒక్క ఇంటి ఇప్పుడు మన రాజకీయ నాయకుల ఇండ్లలో ఒక్క ఇంటికి ఒక 1 మంత్ కి ఎంత ఖర్చు అవుతుందని నేను అడుగుతున్నా ఈ 720 నుండి 50 మంది పిల్లలకి సంవత్సరానికి 100,000 రూపాయలు ఇస్తారు మీ ఇంట్ల ఎంత ఖర్చు అవుతుంది ఒక నెలకి మీరు నేను ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే
ఎమ్మెల్యేలను ఒకటే సార్ మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, మీ నెల జీతం ఎంత, మీకు వచ్చే జీతం ఎంత, ఇక్కడ ఈ 700 పిల్లలకి 700 పైగా ఉన్న పిల్లలకి సంవత్సరానికి ఇచ్చే బిల్ ఎంత అని నేను అడుగుతాను. మీకేమో 200,000 ఇట్లా నెలకి జీతం ఇవ్వాలి, కానీ 700 పిల్లలకి పైగా ఉన్న పిల్లలకి మాత్రము సంవత్సరానికి 100,000 రూపాయలతోని ఇక్కడ టీచర్స్ ఏ విధంగా వాళ్ళకు విద్యను అందిస్తారు, ఏంటి సదుపాయాలను అందిస్తారు? రాజకీయ నాయకులకు ఒకటే చెప్తున్నా, మీకు కానీ సిద్ధశుద్ధి ఉంటే వెంటనే ఈ బిల్లులన్నీ మీరు స్కూల్స్కి, ఫస్ట్ స్కూల్స్కి మరియు వైద్యశాలకు అన్నిటికీ ఏవైతే అవసరాలు ఉంటాయో అవి ఖచ్చితంగా ఫస్ట్ మీరు ఆ బిల్లులు ఇవ్వండి. ఫస్ట్ మీరు హడావిడిగా ఏవో నామమాత్రంగా చేసి, నేను ఈ విద్యకే లేకపోతే ఇంకా వేరే మీకు ఏంటి, ఇంకా ఏవేవో వాటికి తొందర ఇమీడియట్గా బిల్లు పాస్ చేస్తున్నారు, మరి స్టూడెంట్స్కి ఎందుకు మీరు ఇమీడియట్గా బిల్లు పాస్ చేయట్లేదని నేను అడుగుతాను.